బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దేవధర్ అన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గడిచిన 4 సంవత్సరాల్లో 53,500 కోట్ల నిధులను లూటీ చేశాడన్నారు. తెలంగాణను అంధత్వరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఈ నెల 15 నుంచి ప్రారంభించనున్న కంటి వెలుగు కార్యక్రమానికి మంచిర్యాల జిల్లాలో ముమ్మర ఏర్పాట్లు చేసినట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. దివంగత నేత మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కొడుకు నేదురుమల్లి రామ్ మరోసారి పార్టీ మారారు. 3 ఏళ్ల క్రితం బీజేపీలో చేరిన రామ్ బీజేపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. అనంతపురంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా 63 మండలాలను కరువు పీడిత ప్రాంతాలుగా గుర్తించి తీర్మానం చేసి కేంద్రానికి పంపుతున్నట్లు మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. జిల్లాలో వర్షాలు లేకపోవడంతో విత్తనాలు వేయలేని పరిస్థితి నెలకొందన్న ఆయన, ముందుగా ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి అనంత రైతులను ఆదుకుంటామన్నారు. కాకతీయ కాలువ ద్వారా శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు నుండి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని ఆందోళన చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బాల్కొండ మండలం జెడ్పీటీసీ జోగు సంగీత, ఎంపీటీసీ రాజేశ్వర్ తమ పదవులకు రాజీనామాలు చేశారు. రాజీనామా లేఖలను జిల్లా పరిషత్ ఈవో కలెక్టర్లకు అందించారు. శ్రీకాకుళం జిల్లాలో వరుస గొలుసు దొంగతనాలకు పాల్పడుతోన్న 2 సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 40 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు పట్టుబడిన నిందితులు ఒడిషా రాష్ట్రానికి చెందినవారన్న పోలీసులు 17 చోట్ల చోరీకి పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారని తెలిపారు. శాంతి భద్రతల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో పోలీసులు కవాతు నిర్వహించారు. డీఎస్పీ రవి, సిఐ సైదేశ్వర్ ఆధ్వర్యంలో 70 మంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, 30 మంది పోలీసులు పట్టణంలో కవాతు చేశారు. వరంగల్ అర్బన్ కలెక్టర్ నివాస భవనం ఇవాళ్లతో 132 ఏళ్లు పూర్తి చేసుకుని 133లోకి అడుగుపెట్టనుంది. 1886 ఆగస్టు 10 బ్రిటిష్ అధికారి జార్జ్ సాల్మార్ భార్య ఈ భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. అనంతర కాలంలో సుభాల పాలన, గవర్నర్ రూల్, కలెక్టర్ల పాలన కొనసాగాయి. ఉమ్మడి జిల్లా కలెక్టరేట్గా ఉన్న పరిపాలనా భవనం ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా నూతన నిర్మాణం కోసం కూల్చేశారు. అయితే కలెక్టర్ నివాస భవనం మాత్రం అలాగే ఉంది. కర్నూలు జిల్లా హత్తిబెళగల్ గ్రామంలో విఘ్నేశ్వర క్వారీలో జరిగిన దుర్ఘటనలో 11 మంది కూలీల మృతికి సంబంధించిన కేసులో క్వారీ యజమాని శ్రీనివాస్ చౌదరితో పాటు మరో 5గురును గురువారం రిమాండ్కు తరలించారు. డీఎస్పీ అంకినేడు ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు ఆలూరు కోర్టులో హాజరుపరచగా జడ్జి ఎంవీకే ఆచార్య విచారించి 21 నెలల వరకు రిమాండ్కు ఆదేశించారు. శ్రీకాకుళంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ త్రివిక్రమ వరం తెలిపారు. జిల్లాకు 700 మంది పోలీసులు పహారా కాస్తున్నట్లు తెలిపారు. ఇక విశాఖ, తూర్పుగోదావరి నుంచి మరో 1000 మంది బలగాలు శ్రీకాకుళానికి రానున్నట్లు వివరించారు. పట్టణంలో 90 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. నేరాలు నియంత్రించేందుకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడుతున్నాయని రాచకొండ కమిషనర్ మహేష్ భాగవత్ అన్నారు. ఒక్క సీసీ కెమెరా 200 మంది పోలీసులతో సమానమన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లో ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కన్నె ప్రభాకర్తో కలిసి సీసీ కెమెరాలను మహేష్ భాగవత్ ప్రారంభించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే మహాసంప్రోక్షణకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. 11వ తేదీన అంకురార్పణతో ప్రారంభమయ్యే మహాసంప్రోక్షణ సందర్భంగా 6 రోజుల పాటు అన్ని రకాల టోకెన్లు, టికెట్ల జారీని రద్దు చేశారు. మహాసంప్రోక్షణ జరిగే 6 రోజుల పాటు శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు.